మా సీనియర్ డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఒక మట్టికి ఒక ఏంటారు మెట్టి మెట్టి మెట్టు ఎదుగుతూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఒక ఒక వే ఒక ఇల్లు లాగా తయారు చేశారు. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పవర్ వచ్చింది మా యూనియన్కి. ఆ పవర్ ఎవరనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి, సో హైదరాబాద్ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఎక్కడెక్కడో హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి మీరు సాంగ్ చెయ్యండి అని చెప్పి ఎన్నో కోట్లు అప్పుడే ఆయన మీద నమ్మకం పెట్టి, ఈ టీఎఫ్డిడి యూనియన్ మీద నమ్మకం పెట్టి, డాన్సర్స్ మీద నమ్మకం పెట్టి మనకు తమ్ముడు ఏది తొలి ప్రేమ, తమ్ముడు బద్రి, ఇంకా అక్కడి నుంచి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన హరీష్ భాయ్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ ఉన్నారు, పేరు గుర్తులేదు. సో వీళ్ళందరూ కూడా ఈ యూనియన్ నుంచి ఇచ్చిన సాంగ్సే. ఏదైతే ట్రెండీగా క్రియేట్ అయిందో అదంతా టీఎఫ్డిడి ఇక్కడి నుంచి వెళ్ళిందే. ఇక్కడ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఓహో ఇలా కూడా సాంగ్స్ చేయొచ్చు, ఇలా కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఘనత కూడా మన యూనియన్దే. బట్ ఒకరు ఒక వ్యక్తికి అయితే చెప్తాను, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఏ ఈ పొజిషన్ నాది ఏదైనా కూడా అది నా తల్లి పెట్టిన భిక్ష. సో నన్ను పుట్టించిన నా తల్లి, నా తండ్రి. సో వాళ్ళ ఒక దీవెన, వాళ్ళ ఒక ప్రేమ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ వరకు ఉండేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మై మామ్, మై డాడ్ అండ్ ఇంకా అందరూ తెలిసిందే, చరణ్ అన్న, నితిన్ అన్న, అందరూ, ఇంకా సునీల్ గారు, వీళ్ళందరూ నాకు స్టార్టింగ్ నుంచి అందరూ ఇచ్చుకొని వచ్చారు. అది మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు అది రిపీట్గా ఉంటుంది. సో అది అంతా వద్దు. తర్వాత నాకు ఈ అవార్డు రాగానే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం ఆ పోస్ట్లో ఉండి ఆ గవర్నమెంట్ ఎంఎల్ఎం సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద లెటర్ యాడ్ మీద నాకు పెట్టి పంపించారు సార్. అది చూడంగానే అసలు సూపర్ అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ అన్న నాకు ఊరు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న నేను పాలిటిక్స్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో ఉన్నాను, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు, ఉన్నతమైన స్థానంలో ఉంటావు, నీ వెనకాల నేనున్నాను, అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నేను నీతో ఉన్నాను, నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు. సో అన్న ఖచ్చితంగా కళ్యాణ్ అన్న ఎప్పుడు మంచి చేసుకుంటే ముందుకెళ్తాను, ఎందుకంటే మీ స్ఫూర్తితో పెరిగినోడ్ని. సో తొందరలో ఏది నేను కళ్యాణ్ అన్న కూడా కలుస్తాను. సో అక్కడ గెలిచినప్పటి నుంచి ఇప్పుడు ఒక కర్రలా బిజీగా ఉన్నాను.